వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల సహకారంతో నేను ఎదిగినందుకు ఎంత చేసినా కూడా నేను తక్కువే అవుతుందని, మీ రుణం తీర్చుకోవడానికి మీకోసం జీవితాంతం కూడా నేను నా కుటుంబం పనిచేస్తానని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. వడమలపేటలో జరిగిన మండల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, వడమలపేట నగర నియోజకవర్గానికి ముఖద్వారం, అలాగే నా విజయానికి ఎప్పుడూ గుండెకాయ లాంటిదన్నారు. జగనన్న నాయకత్వంలో పనిచేసేందుకు గర్వంగా ఉందని చెప్పారు. వైసీపీ పార్టీ 2024లో వార్ వన్ సైడ్ అనేది స్పష్టంగా అర్థమవుతుందని వివరించారు. చంద్రబాబు నాయుడు 2024లో గెలవాలన్నా ప్రత్యన్యాయానికి ఎంత దూరమైనా వెళ్తానని, ఎంత నీచానికైనా దిగజారడం ఈ మధ్యకాలంలోనే చూశామని అన్నారు. మనకు ఎక్కడ భానుప్రకాష్ పోటీ కాదని, చంద్రబాబు నాయుడు పోటీ అని, భానుప్రకాష్ ఎవరు అనేది ఒక పంచాయతీలోకి వెళ్ళి అడిగితే ఎవరికీ తెలియదని, ఎందుకంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే తరహా అని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థకు గుణస్వామ్యులకు మంత్రి గారు మనకు ఉండడం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలా? ఎందుకంటే 10 సంవత్సరాలు ముందుకు నడిచింది అభివృద్ధి పథంలో ఈ కాన్సెన్స్ అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఏ మండలాన్ని చూసుకున్నా కూడా, ఏ కుటుంబం ఆశించేదానికి కానీ విచారించేదానికి కానీ వస్తానంటే మనకు ఒక భరోసా. మనకి ఆర్థికంగా కావచ్చు, ఇంకొక విధంగా కావచ్చు, ఇంకొక విధంగా కావచ్చు. కాబట్టి అటువంటి భరోసాని